హైడ్రా విషయంలో ప్రజలు తిరగబడితే బంగ్లాదేశ్ ప్రధానికి పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. హైడ్రా న్యాయస్థానాల నిర్ణయాలు చట్టాలు సైతం గౌరవించని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని విమర్శించారు. కూకట్పల్లి నియోజకవర్గంలో హైడ్రా పేద ప్రజల జోలికి వస్తే సహించేది లేదని కృష్ణారావు స్పష్టం చేశారు. ఓల్డ్ బోయినపల్లి డివిజన్ పరిధిలోని బోయిన చెరువును ఇక ఆయన సందర్శించారు. హరిజన బస్తీకి చెందిన పేద ప్రజలు తమ నివాసాలు కూల్చివేస్తారన్న భయాందోళన వ్యక్తం చేయగా ఎమ్మెల్యే వారికి భరోసా కల్పించారు. కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలో ఉన్న అన్ని చెరువులు పూర్తి సమగ్ర సమాచారాన్ని తనకు అధికారులు అందచేయాలని ఆదేశించారు. పేద ప్రజలు ఇబ్బందులకు గురి చేస్తూ భయపడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. చెరువులకు ఉన్నటువంటి డెవలప్మెంట్ విషయంలో 100% పాటు పడుతున్నాం, చేపిస్తాం. ఎక్కువ 70-80 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళ తెరుగుత మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఇది ఒక భయంకరంగా ఒక వ్యాధిలాగా సృష్టిస్తున్నారు. కొంతమంది రాజకీయాల కొరకు ప్రజలను బలి చేస్తా ఉన్నారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను, ఎవరన్నా వాట్సాప్ లో పెట్టొద్దు. మీరు క్లారిటీ ఉంటే మీ ఎంఆర్ఓకు మీ కలెక్టర్ కు రిమాండ్ ఇవ్వండి. అదేవిధంగా విలేకరులు తీసుకోండి, విస్తరణ ఎంత తెలుసుకోండి, ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టుకోండి. ప్రతి చెరువు టు చెరువు మీరు మాట్లాడుకోండి. ఇంటర్వ్యూ యాక్ట్ తర్వాత మీరు ప్రెస్ మీటింగ్ పెట్టండి, అప్పుడు జవాబు మా స్వరణం చెప్పండి. మేము వచ్చిన తర్వాత హైదరాబాద్ నగర్ లో 3,800 కోట్ల రూపాయలు ఎస్టీబీలు పెట్టారు. 3,800 కోట్లు ఆ ఎస్టీబీలో స్టార్ట్ అయిందంటే ఇది మాట్లాడుతున్న ముసలికి 1,000 కోట్లు తెస్తానటువంటి దొరలో మాట్లాడుతున్నారు. ఆ ఎస్టీబీలు తెచ్చింది మేము, నాళ్ళకు విడిటింగ్ కట్టింది మేము, బతుకమ్మ కుంటలు బతుకమ్మలు మురికి నీళ్ళలా వేస్తున్నారని చెప్పి కోనేలు కట్టించింది మా పాట. వినాయకులు వేసుకోవాలన్నా బతుకమ్మలు వేసుకోవాలన్నా మురికి నీళ్ళు వేస్తుంది. అప్పుడు కోనేలు కట్టి మొట్టమొదటి కోనేరు హైదరాబాద్ నగర్ లో మొట్టమొదటి కోనేరు ఫస్ట్ కోనేరు ఇదే బోరిచెరు ఐడియల్ చెరువు. మొట్టమొదటిసారి హైదరాబాద్ లో మొట్టమొదటిసారికి గోనెలు కట్టాం 3 కోట్లు 4 కోట్లు. ఇప్పుడు కనీసం 30 కోట్లతో ఇప్పుడు ఇప్పటికీ 20-25 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకా 5,000 కోట్లు ఇప్పుడు నడుస్తున్నది వరకు కూడా. ఇంకొక 5,000 కోట్లు అయితే ఈ బోని చెరుకు అన్ని రూపురేఖలు మారిపోతాయి. ఏదైతే గుర్రంటేకి వస్తుంది, గుర్రం రాక వేస్తాం. ఇంకో ఎస్టీ కూడా నేను ప్రపోజ్ చేస్తాను గవర్నమెంట్, ఎందుకంటే నలగర్ల ఉన్నది కాబట్టి అది తీసుకొచ్చి పెట్టమని అడుగుతాను.